इंत मुंदु वीडियो फाइट टच उन्नाये एंटी इवेवी मनकु राव ओन्ली रनिंग मर्याद वैसे मंच कोसम अत्रास नलब याबे उतारा नीजु
ఈ పాటికే బ్లడ్ ప్రెషర్, షుగర్ లాంటి రోగాలు వచ్చేస్తుంటాయి. చిన్నప్పటి నుంచి బీడీలు, సిగరెట్లు తెగ తాగడం వల్ల ఊపిరిదిత్తులు బాగా వీక్ అయిపోయి ఉంటే ఇవాళ రేపు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది. ఏ 10వ ఏట నుంచో సారా గుడంబ మొదలెట్టేసి ఉంటావు, లివర్ డ్యామేజ్, దాంతో పాటు కిడ్నీ కూడా పాడైపోయి ఉంటుంది. తాగి నానా చెత్త తినడం వల్ల కడుపు డమాల్, ఇంటెస్టైన్ క్యాన్సర్. అబ్బబ్బబ్బా, బస్తాల కొద్దీ తిన్న గుట్కాలు జర్దాలు వల్ల థ్రోట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. చిచి, ఇన్ని రోగాలు పెట్టుకుని నువ్వు మహా అయితే 5 ఏళ్ళో 10 ఏళ్ళో బతుకుతావు, దేనికిరా నీ తాపత్రయం? ఇలాంటి వాళ్ళందరినీ బాధ పెట్టి ఏమిట్రా నువ్వు సంపాదించేది? పోనీ, ఇలా సంపాదించిన డబ్బుతో నువ్వేమైనా సుఖపడతావా? కొడుకు అంటావు, ఇదంతా నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో తెలియని నీ కొడుకు జలసాలకు తగలేసి రాత్రంతా మందు కొడుతూ, ఏ డిస్కోలోనో డాన్స్ చేస్తూ, ఏ తెల్లవారుజానో మీ ఇంటికి రావాలని తొందరలో, నువ్వు కొత్తగా కొనిచ్చిన నీ బైక్లో తాగిన మత్తులో 100-200 స్పీడ్లో జై 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 అని ఏ రోడ్ డివైడర్ కో లారీకో. ఇంతకీ నేను ఎవరు అని మీ డౌట్ ఎవ్వరికి చెప్పకూడదు, టాప్ సీక్రెట్. నేనసలు అడవిలో అన్నను. జనజీవన స్రవంతిలో కలిసిపోదామని, ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు. జనజీవన స్రవంత, చిన్న మనసున మనుషులు ఉంటారు కానీ చిన్న పనులుండవు. ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్? హేయ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత ఫాస్ట్ గా నీ లైఫ్ ని కంట్రోల్ లో తెచ్చుకుంటావు అనుకోలేదు. రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది ఏంటో. అసలు అమ్మాయిలంటే అనవసరంగా సిగ్గుపడిపోతూ, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు. నీలా ఫైర్ బ్రాండ్ లా ఉండాలి, టేరింగ్, ఇండిపెండెంట్ గా. అందుకే నాకు ఇందిరాగాంధీ, కిరణ్ బేడి, మదర్ టెరీసా, సహారా కాలనీ లక్ష్మి అంటే చాలా ఇష్టం. ఐ జస్ట్ లవ్ దెమ్. పిజ్జా డెలివరీ టైం అయిపోయింది, లాగించి. లక్ష్మి, శేఖర్ రామ్మా లోపలికి రా. ఎవరో లక్ష్మి రామ్మా లోపల. ఈ అడ్రస్ నుంచి పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. పిజ్జా కార్నర్ లో పనిచేస్తున్నావా? మెడిసిన్ చేయాల్సిందనివి, నీకేమవసరం రా నేను. ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు రా, లోపల. ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుంటారా లేదా? మేము ఆర్డర్ ఇవ్వలేదే. లక్ష్మి, భయపడ్డావా? ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? చక్రం, ఈ అడ్రస్ కి పిజ్జా ఆర్డర్ ఇచ్చింది నేనే. నువ్వా? యా. అసలు మీ నాన్నగారితో నీకేంటి ప్రాబ్లం? ఆయన వేరే ఆవిడతో ఉన్నారని అంతే కదా. మొన్నటి వరకు మీ అందరినీ చాలా బాగా చూసుకున్న మీ నాన్నగారు అసలు ఏ పరిస్థితిలో ఆ పనిచేశారు ఎప్పుడన్నా ఆలోచించావా? నువ్వు ఎన్ని అవమానాలు చేసినా అన్ని భరిస్తూ మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీ అవసరాలు ఎందుకు తీరుస్తున్నారు? తండ్రిగా ఆయన బాధ్యత ఆయన మర్చిపోలేదు కాబట్టి. అసలు ఆయన తలుచుకుంటే ఆవిడ విషయం మీ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేయగలరు కదా? చేయలేదే. ఇప్పుడు ఎవరు తప్పు అని జుట్టు పీక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం? అందరికి మనశ్శాంతి పోవడం తప్ప.
చూడు లక్ష్మి, జీవితం అనేది ఏ స్టేజ్లో కూడా మనకు అనుకూలంగా ఉండదు. ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలి. తప్పదు. ఓ 10 సంవత్సరాల తర్వాత అనవసరంగా మీ నాన్న దూరవేయడం నువ్వు, నీ వల్లే తన భర్త దూరవేయడం మీ అమ్మ బాధపడినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది. నిజంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే టేక్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం. తండ్రికి దూరం అవ్వడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఏమో తల్లి, నాకు మనసు కనిపించింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం, నీ వాళ్ళ అదృష్టం.